ముందుగా వెంకటరెడ్డి గారు మీరు క్లారిటీ ఇవ్వాలి మీ మంత్రి గారు కొడనాని గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చాలా సంచలనం సృష్టిస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అసలు శాసన రాజధాని కూడా అవసరం లేదు అమరావతిలో దాన్ని కూడా పీకి పారేస్తామన్నట్టుగా అవసరమైతే నా మంత్రి పదవిని కూడా రాజీనామా చేస్తామని చెప్పడం ఎలా చూడాలి రైతులను మరొకసారి కించపరిచినట్టుగా లేవా ఈ వ్యాఖ్యలు అసలు రైతులు ఉద్యమం చేస్తుంటే మీరు అన్నట్టుగా రైతుల్ని కించపరిచినట్టుగా ఈ వ్యాఖ్యలు చేస్తుంటే కానీ రైతులు కాదు కదా అక్కడ ఉద్యమం చేస్తుంది ఓ రాజకీయ పార్టీ నాయకులు ఎవరైతే భూములు కొనుక్కున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏదైతే ముందుగా అక్కడ వచ్చిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో వాళ్ళ బినామీలు ఎవరైతే కొన్నారో వాళ్ళు చేస్తుంటే ఈరోజు దాన్ని ఉద్యమం అని ఎట్లా అంటారు రైతుల్ని కించపరిచినట్టుగా అయ్యిద్దని ఏ విధంగా మాట్లాడతాం మనం కూడా రెండో అంశం వచ్చేటప్పటికి 54,000 మందికి సంబంధించినటువంటి ఇళ్ల పట్టాలంటే 54,307 మందికి రాజధాని ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే ఇళ్ల పట్టాలు ఇచ్చి మళ్ళీ అక్కడే ఇల్లు కట్టించి ఇవ్వాలనేటటువంటి ఒక మంచి కార్యక్రమం రాజధాని ప్రాంతంలో అంటే ఓవరాల్గా మేము 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అనుకున్నాం దాంట్లో భాగంగా ఏదైతే ఇప్పుడు 29 గ్రామాలకు సంబంధించి ఆ చుట్టుపక్కల కొన్ని మండలాలకు సంబంధించి అంటే తాడేపల్లి పెదకా కానీ మంగళగిరి దుగ్గిరాల మండలాలకు సంబంధించి అక్కడ రాజధాని ప్రాంతంలో వాళ్ళకి అక్కడ భూములు ఇచ్చి అదే 54,307 మందికి పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించాలనే కార్యక్రమాన్ని రాజధాని జేఏసీ అంటే అమరావతి జేఏసీ అనే ఒక రాజకీయ కమిటీ దాన్ని అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నప్పుడు ఈరోజు కొడాల నాని గారికి కదండి ఆ రాజధాని ప్రాంతానికి సంబంధించి నేను కూడా అదే గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం మాది కూడా అదే సిఆర్డిఏ పరిధిలో ఉంది అదే రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి నేను కూడా మా అందరికి కూడా ఈరోజు అనిపిస్తూ ఉంది ప్రజలకు అనిపిస్తూ ఉంది అదేంది అమరావతి ప్రాంతంలో పేదలు ఉండొద్దు అంటారు అమరావతి ప్రాంతంలో ఎవరికి ఇళ్ల పట్టాలు ఇవ్వద్దు అంటారు అమరావతి ప్రాంతంలో వాళ్లే ఉండాలని అంటారేంటి ఎవరు రాకూడదు అంటారేంటి ఎమ్మెల్యేలు వెళ్తే దాడులు చేస్తారంటారు ఎంపీలు వెళ్తే దాడులు చేస్తూ ఉంటారు ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల్ని ఎలా పడితే అలా తిట్టేస్తారు మైకులు తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తా బూతులు తిట్టేస్తా ఉన్నారు ఇక్కడ చేస్తుంది రైతులు కాదు అనేది స్పష్టంగా అందరికి తెలుసు చేసినప్పుడు అమరావతి ప్రాంతంలో శాసన రాజధాని ఉంచుతూ ఇంకా మిగిలిన ప్రాంతాల్లో రెండు రాజధానులు పెడుతుందని అక్కడ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఎవరైతే రెండు పత్రికలు రెండు ఛానళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి బినామీలు వీళ్ళు వీళ్ళ వీళ్ళ కోసం ఈరోజు శాసన రాజధాని కూడా అక్కడ ఉంచాలా అనే అభిప్రాయం కలుగుతున్న ప్రజల్లో కూడా ఎందుకంటే రాజధాని అంటే అందరూ రావాలి రాజధాని అంటే ఇది మనది అనే భావన ఉండాలి కానీ మేమే ఉండాలి శాసన రాజధాని కూడా ఉంచమని చెప్పి మళ్ళీ భయపెడుతున్నారా శాసన రాజధాని కూడా తీసుకెళ్లిపోతాము అనే ప్రచారం ఎందుకు తెచ్చారు తెర మీదకి నిజంగా ఆ మూడ్ లో ఉందా మీ ప్రభుత్వం ఆ మూడ్ లో ఉందా కొడాలి నాని గారు కావచ్చు ఇంకెవరైనా మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు వెళ్ళవచ్చు తప్పే ఉంది రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా మంత్రిగా కొడాల నాని గారు ఈరోజు ఉన్నారు ఆయన కూడా గుడివాడ నియోజకవర్గం ఇదే కృష్ణా జిల్లా ఇదే రాజధాని పరిధిలో ఉంది కానీ అదే రాజధాని పరిధిలో వాళ్ళకి భూములు ఇవ్వద్దంటున్నారు వాళ్ళు దానికి చెప్తారు సమాధానం వెంకటరెడ్డి గారు చెప్తున్నది శ్రీనివాస్ చౌదరి గారు మంత్రిగా ఆయన అభిప్రాయం చెప్పారు తప్పే ఉంది అక్కడ శాసనసభ రాజధాని ఉంచాలా లేదా అనేది ప్రభుత్వం డిసిషన్ తీసుకుంటది అనేది ఎలా స్పందిస్తారు మీరు మొదట వీడిటి ఛానల్ ప్రచారకులకి శేఖర్ గారికి వైఎస్ఆర్సీపీ నాయకులకి నా తరపున మొదట నమస్కారం అమరావతి రాజధాని ఉంచాలా తీసేయాలా దానిపైన పెద్ద ఎత్తున కోర్టులో వివాదాలు నడుస్తాయి భారతదేశంలో ఏ రాష్ట్రానికి రాజధాని లేవండి ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని ఉంది ఏ దేశానికి కూడా ఒక రాజధాని ఉంది మనం కూడా భారతదేశం చాలా పెద్దది కదా 5-6 రాజధానులు పెట్టుకోవచ్చు కదా ఎందుకు పెట్టుకోలేదు ఈరోజు అమరావతి రాజధాని కొంతమంది ఎవరో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు అని అంటున్నారు కానీ 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులందరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారండి ఒకవేళ ఇప్పుడు నిజంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఉంటే ప్రభుత్వం వాళ్ళది పోలీసులు వాళ్ళ చేతిలో ఉన్నారు చట్టం వాళ్ళ చేతిలో ఉంది ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళందరినీ భూములు అని కూడా చేసుకోమని చెప్పండి అలా కాకుండా దాదాపు 300 పైచిలు రోజులు నిరాహార దీక్షలు పోరాటాలు చేస్తూ ఉంటే కనీసం ఏ ఒక్క పార్టీ నాయకులు వీళ్ళు అక్కడ మాట్లాడకుండా వాళ్ళకి రాజకీయ రంగ పూర్వం కరెక్ట్ కాదు ఎందుకంటే అమరావతి జేఏసీలో ఎవరు రాజకీయ పార్టీ లేదు వాళ్ళే స్పష్టంగా చెప్తున్నారు మేము ఏ రాజకీయ పార్టీ సంబంధం లేదని కూడా చెప్తారు మేము భూములు ఇచ్చే ప్రభుత్వానికి సార్ పార్టీ కాదు
ప్రభుత్వానికి భూములు ఇచ్చాము మమ్మల్ని ఆదుకోండి అని ప్రభుత్వం డిమాండ్ చేస్తారు. దీన్ని రంగు కొడుకు కరెక్ట్ కాదు. కొడాల నాని గారు మాట్లాడి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.